నా పేరు ఎం చంద్రశేఖర్. నేను జెడ్పిహెచ్ఎస్ సనుగుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. మాది వ్యవసాయ కుటుంబం. మేము ఎక్కువగా పత్తి మిరప పంటలు సాగు చేస్తాము. మాకు 2 ఎకరాల పొలం ఉంది. ఈ పంటలకు తరచుగా యూరియా లాంటి ఎరువులు వేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు మా అమ్మతో కలిసి నేను కూడా ఎరువులు వేయడానికి వెళ్ళేవాడిని. ఎరువులను తట్టలు కానీ గిన్నెలు కానీ పోసుకొని వంగి వేయాల్సి వచ్చేది. దాంతో మా అమ్మకు ఇంటికి వచ్చాక నడుము నొప్పి వచ్చేది. ఆ బాధను నేను కూడా అనుభవించాను. చిన్న గిన్నెలో మందు వేసుకొని ఎరువులు వేస్తే ఆ మందు తొందరగా అయిపోతుంది. మళ్ళీ దాన్ని నింపుకోవడానికి టైం కూడా వేస్ట్ అవుతుంది. అందుకే నేను ఎక్కువ మొత్తంలో మందు నింపుకోవడం, నిలబడి వేయడం కోసం ఏదైనా ఒక పరికరాన్ని తయారు చేయాలనుకున్నాను. నేను నా సమస్యను నా పాఠశాల ఉపాధ్యాయునితో చెప్పాను. వారు నాకు సలహా ఇచ్చారు. వారి సలహా మేరకు నేను సులభంగా ఎరువులు వేసే పరికరాన్ని తయారు చేశాను. దాని పేరు అప్లైయింగ్ ఫెర్టిలైజర్స్ టు క్రాప్స్ ఇన్ ఈజీ వే. నేను కావలసిన వస్తువులు ఒక స్ప్రేయర్ ట్యాంక్ తీసుకున్నాను, మరియు 2 PVC పైపులు 30 సెంటీమీటర్లు, 2 PVC పైపులు 80 సెంటీమీటర్లు, మరియు సింక్ పైప్ మరియు దాని అటాచ్మెంట్, సైకిల్ ట్యూబ్ ముక్కలు, మరియు ఇందులో యూరియా వేశాను. ఇది మందు చీలిక ద్వారా కిందికి వస్తుంది. ఇది 2 వైపులా ఉన్న 2 పైపుల ద్వారా మందు అనేది కిందికి వస్తుంది. ఎప్పుడైతే మనం మందు కిందికి పడాలనుకుంటామో అప్పుడు భూమిపై ఇలా నొక్కితే మందు రంధ్రాల ద్వారా కిందికి వస్తుంది. దీనివల్ల ఉపయోగాలు: సులభంగా మనం మెరుగులను వేయగలం, వంగకుండా వేయగలం, ఆరోగ్యదాయకం, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఒకే వ్యక్తి 2 వరుసలకు వేయగలడు, లేబర్ ఛార్జ్ తక్కువ అవుతుంది, మొక్కల వేర్ల దగ్గర ఖచ్చితంగా పడేలా చేస్తుంది, ఎరువు కూడా వేస్ట్ కాదు, ఎక్కువ మొత్తంలో మందును నింపుకోగలం, మరియు దీని తయారీ ఖర్చు చాలా తక్కువ. మనం దీన్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లగలం. నా సమస్యను ఈ పరికరం సులభం చేసింది. థ్యాంక్ యూ.